అంటుండేది ఏంటంటే, నా బాధల్లా ఏంటంటే, నిజాలు నిర్భయంగా చేయాలా, విగ్రహాలు పెట్టడం కాదు. ఎవరికి విగ్రహాలు పెట్టారు? స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చిన ఈ అప్పిడి పెట్టి మీ ముందు పెడుతుందా. ఆయనకున్నట్టు ఆశ 39 ఎకరాలని చూపించాడు. తర్వాత భార్య పేరు మీద ఏమి ఆస్తులు లేవని చూపించాడు. తర్వాత డిపెండబుల్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి, శర్మిల ఇద్దరు ఆయన సంతానమే కదా. నిల్లు ఆస్తులు ఏమి లేవని చూపించాడు. ఇది ఏ సంవత్సరం అండి? ఇది మన 2009 ఎలక్షన్ అప్పుడు విట్టు. ఓకే ఓకే ఓకే. అంటే కొడుకు కూతురు మీద ఆస్తులు లేవని చూపించాడు అప్పుడు విట్టు. నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ నిల్ అంటే కమర్షియల్ ఆస్తులు ఏమి లేవు రాజశేఖర్ రెడ్డికి. రాజారెడ్డి స్ట్రీటు, పులివెందుల, కడప డిస్టిక్, 83 స్క్వేర్ యార్డ్ల ఇల్లు. డిపాజిట్ ఇన్ బ్యాంక్స్ 193,797. స్పౌస్ విజయమ్మ గారు భార్య పేరు మీద 40 లక్షల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్. ఇప్పుడు ఈయన చరిత్ర అయిపోయింది. రాజశేఖర రెడ్డి చరిత్ర తేట తెల్లమైపోయింది. పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పుడు విట్టు. కడప పార్లమెంటుకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన అప్పుడు విట్టు. భార్య భారతీ రెడ్డి వైఎస్, హరిసిని రెడ్డి వైఎస్, వర్షారెడ్డి వైఎస్. దీంట్లో 2009-2010 జగన్మోహన్ రెడ్డి టోటల్ ఇన్కమ్ సోర్స్ ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 36,59,59,731 రూపాయలు చూపించాడు. భారతీ రెడ్డి వైఎస్ 2009-2010 టోటల్ ఇన్కమ్ షో ఇన్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ 40,40,43,849 రూపాయలు చూపించాడు. ఇది నిజమా? తండ్రి ఏం చెప్పాడు? డిపెండబుల్కి ఏం ఆస్తులు లేవని చెప్పాడు. కొడుకు ఏమి ఇచ్చాడు? అంటే భారత రాజ్యాంగం పనిచేస్తుందా ఈ దేశంలో? మొన్న 2019 ఇచ్చినప్పుడు పెట్టింది. ఈ మేము రాజశేఖర రెడ్డి ఏం 12 పేజీలు, 11-16 పేజీలు, ఈ 64 పేజీలు అప్పుడు పెట్టు. ఇక్కడ చూడండి, 317,45,99,618 రూపాయలు ఒక్క జగన్మోహన్ రెడ్డి పేరు మీద చూపించింది. భార్య భారతీ రెడ్డి పేరు మీద 62,35,00,000. తండ్రి కాడ ఏమో మా దగ్గర ఆస్తులు లేవని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి, నేను అంటుండే పాయింట్ ఏంటంటే, ఇంత డబ్బు ఎట్లా సంపాదించినో ఆ రహస్యం ఏందో ఇక్కడ ఉన్న యువతకి అందరికీ చెప్పమని నేను అడుగుతుండా. మేము కూడా సంపాదించుకుంటాం. ఇక్కడ చూడండి, చాంతాడంత కంపెనీలు ఎట్లా ఎప్పుడు క్రియేట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కంపెనీలు 7 భార్య గారి పేరు మీద మళ్ళీ ఉండే చాంతాడంత లిస్టు. అసలు కళ్ళు తెరుచుకోవాలి తెలుగు ప్రజలు, అసలు గతంలో ఏ ముఖ్యమంత్రికి లేవు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టింది. ఎక్కడెక్కడ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ పెట్టాడంట? యాక్సెస్ లిక్విడ్ ఫండ్, హెచ్డిఎఫ్సి లిక్విడ్ ఫండ్, ఎస్బీఐ లిక్విడ్ ఫండ్, ఫ్రాంక్లిన్ టెంపులన్ లిక్విడ్ ఫండ్, ఆదిత్య బిర్లా సన్ లైఫ్ లిక్విడ్ ఫండ్, టాటా లిక్విడ్ ఫండ్, ఈ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టిన పెట్టుబడులు ఈ 6. ఇది జగన్మోహన్ రెడ్డిది. ఇంకా సతీమణి భారతీ రెడ్డి చెప్తా, 11 కంపెనీలు. అర్థమవుతుంది? తర్వాత ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ అంటే భార్య పేరు మీద ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఏ కంపెనీలో పెట్టాడు? డిఎస్పీ ఈక్విటీ సేవింగ్ ఫండ్స్, రిజర్వ్ బ్యాంక్, ఐసీఐ ప్రిన్సిపల్ ఈక్విటీ అంటే డెబిట్ ఫండ్ గ్రోత్ లో పెట్టాడు, హెచ్డిఎఫ్సి ఇండెక్స్ ఫండ్, సన్సెక్స్ ప్లాన్ గ్రోత్, తర్వాత కోటక్ స్టాండర్డ్ మల్టీ క్యాప్ ఫండ్ రిజర్వ్ బ్యాంక్, యూటీఐ డ్యూయల్ అడ్వాంటేజ్ ఫిక్స్డ్ టర్మ్ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్, యూటీఐ నిఫ్టీ ఇండెక్స్ ఫండ్ గ్రోత్, తర్వాత ఎన్ఎండిసి ఈక్విటీ షేర్స్. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే లక్ష్మణ భారీ అయిపోయింది. వాళ్ళు కూతురే వారు, రెండో కూతురు, ఎక్కడతాడు దీన్ని ఎంత అన్లిమిటెడ్ అయితే అన్లిమిటెడ్? నేను మొట్టమొదటి చెప్తున్నా కదా, మరి జగన్మోహన్ రెడ్డి మీ అందరి బిడ్డని మీ బిడ్డని మీ బిడ్డని చెప్పుకున్నారు, మరి ఆసులు మొత్తం అందరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేయాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ. అసలు ఇన్ని కంపెనీలు, తండ్రేమో నాకేమీ లేవు, నా కొడుకు మీద ఏమీ లేవు అని తండ్రి చూపిస్తాడు, కొడుకేమో నాకు ఇవన్నీ ఉండని చూపిస్తాడు. జగన్మోహన్ రెడ్డి ముందు అదాని పనికిరాడు. ఇవన్నీ నేను చెప్పిన నా సొంత కవిత్వమే కాదు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సబ్మిట్ చేసిన జగన్మోహన్ రెడ్డి పత్రాలు తీసుకొని చెప్తున్నా నేను. ఎక్కడి నుంచి వచ్చిన ఆస్తులు, ఏమి చేసి సంపాదించినారు? రాజకీయాన్ని పెట్టుబడి కట్టుకుని వేల కోట్ల సామ్రాజ్యం నిర్మించడం కదా ఇది. ఇది కదా దోపిడీ అంటే, ఇది కదంటే దోపిడీ లక్ష్మణ్. సామాన్యుడు 10,000, 20,000, 30,000 కోసం ఎత్తుకుంటాడు, మీకు ఎట్లా వచ్చింది ఇన్ని వేల కోట్లు? రాజకీయ నాయకుల దగ్గర బానిస బతుకులు బతికేదానికంటే పోరాడి చచ్చిపోదాం, పోయే ప్రాణం ఏదో రోజు పోద్ది. ఎవరు రా వీళ్ళంతాను? బ్రిటిష్ వాళ్ళ మేలు అనిపిస్తుంది ఈ కాగితాలు చూసిన తర్వాత, బ్రిటిష్ వాళ్ళ మేలు అనిపిస్తుంది ఈ కాగితాలు చూసిన తర్వాత. ఒక దుర్మార్గులమైన పరిపాలకులు అని, దేశ ద్రోహులమైన పరిపాలనని ఆవేదంతో మాట్లాడుతుండ, ఒక్కొక్కరు రాజకీయాల్లో కొత్త ఎన్ని లక్షల కోట్లతో చేస్తారా? పేదలేమో ఇల్లు లేక, చదువుకోవడానికి డబ్బులు లేక, హాస్పిటల్ మందులు లేకుండా చేసిన సొమ్మురా? ఆవేదంతో అడుగుతున్నారా? 20,000 ఉద్యోగం కోసం, 30,000 ఉద్యోగం కోసం అడుక్కోవాల్సి వస్తుందిరా చదువుకునే యువత? కాబట్టి యువత అనేది ఈ రోజు గాని అడుగులు బాట పట్టింది అనుకుంటే మీ కుటుంబాలు గుల్లైపోతే ఆలోచించుకోండి. ఏమి జరుగుతుంది ఈ దేశంలో? ఏమి చూపిస్తున్నారు ప్రజలకు మీడియా ఛానల్ వారు? రియల్ స్టోరీ ఇది, రియల్ స్టోరీ. జగన్మోహన్ రెడ్డి పశ్చాత్తాపడు, నువ్వు ఇప్పుడు కన్నా దేవుడు బిడ్డ, దేవుడు బిడ్డ అంటూ బైబిల్ మీద ప్రమాణం చేసి నేను దోపిడీ చేయలేదని చెప్పగలవా నేను అడుగుతుండా? కాబట్టి ఒక్కసారి గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఎందరో రోజులు కాలగర్భంలో కొలిచిపోయినారు జగన్మోహన్ రెడ్డి, నువ్వెంతా అని అడుగుతుండా నేను? ఆలోచించుకో, అధర్మ వాక్యాలు నువ్వు చెప్పి ప్రజలు తప్పుదోవ పెట్టద్దు.